పౌరుల భాగస్వామ్యం పెరిగితేనే పట్టణాలు ఆశించిన స్థాయిలో అభివృద్ధి సాధిస్తాయని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. రాష్ట్ర పురపాలక శాఖ దశాబ్ది నివేదికను జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి ఉన్నతాధికారులతో కలిసి కేటీఆర్ విడుదల చేశారు. 2014 నుంచి పట్టణాలు సాధించిన అభివృద్ధిని వివరించిన మంత్రి పారదర్శకత, జవాబుదారీతనం లక్ష్యంగా ఈ దశాబ్ది వేదిక ఉందన్నారు. 9 ఏళ్లలో పట్టణాల అభివృద్ధికి 121,000 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు కేటీఆర్ వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో 10 ఏళ్ల కాలంలో కంటే ఈ దశాబ్ది కాలంలో 462% అదనంగా ఖర్చు చేసినట్లు చెప్పారు. రాజ్యాంగబద్దంగా రావాల్సిన 8% మినహాయిస్తే రాష్ట్రంలోని పట్టణాల అభివృద్ధికి కేంద్రం ఒక్క పైసా ఇవ్వలేదన్నారు. గత 10 ఏళ్లకు ముందు ప్రస్తుతానికి పట్టణాలను పోల్చి చూడాలని కేటీఆర్ సూచించారు. ఇంకా చేయాల్సింది చాలా ఉందని, తమకు సహకరించే కేంద్ర ప్రభుత్వం వస్తే మరింత అభివృద్ధి సాధిస్తామని చెప్పారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పట్టణాల మీద 9 ఏళ్లలో 121,294 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో ఖర్చు పెట్టిన మొత్తం 26,211,50,50,000. 462.8% ఖర్చు పెరిగింది. ఈ 121,294 కోట్లలో రాష్ట్ర ప్రభుత్వ వాటా 91.8%. కేవలం 9,934 కోట్లు మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ రూపంలో చట్టబద్దంగా రాజ్యాంగబద్దంగా రావాల్సిన డబ్బులు మాత్రమే ఇచ్చింది తప్ప 8% తప్ప ఒక్క పైసా కూడా అదనంగా మనకి ఇచ్చింది లేదు. పురపాలన అంటేనే ప్రజల భాగస్వామ్యంతో కూడిన పాలన. ఇప్పుడు ఇంత పెద్ద నగరం, కోటి మంది నివసించే నగరంలో 20,000 మంది సాఫ్ చేసి ఎట్లా సాఫ్ అవుతుంది? సో ఇట్లా కొద్ది పౌరుల భాగస్వామ్యం పెరగాలి. దానికోసం రకరకాల ఆలోచనలు ఉన్నాయి. అయిపోయింది పని, ఇంకా నాకు చేయడానికి ఏం లేదని అనట్లేదు. కొంత పని చేసినాం, మంచినీళ్ళు బాగా చేసినాం, రోడ్లు బాగా చేసినాం, కరెంటు బాగా చేసినాం, రోడ్ మన ఫ్లైఓవర్లు నిర్మాణం చేస్తా ఉన్నాం, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ మెట్రో పూర్తి చేశాం మొదటి దశ, ఇంకా మెట్రో పెంచాలి, ఇవన్నీ చేసుకుంటూ కొత్త ఎస్ఎన్డీపీ ఫస్ట్ ఫేజ్ చేశాం, ఇంకా చేయాలి. హైదరాబాద్ లో భవిష్యత్తులో రోజు మంచినీళ్ళు ఇవ్వాలి, భవిష్యత్తులో ఒక దశలో 24 గంటలు మంచిని తీసుకొని వస్తాం. రింగ్ రోడ్డు చుట్టూ రింగ్ మెయిన్ కూడా ఏర్పాటు చేయడం మొదలు పెట్టాం. ఏది డ్రింకింగ్ వాటర్ కు 48 కిలోమీటర్లు రింగ్ మెయిన్ కూడా పూర్తి చేస్తాం. రింగ్ మెయిన్ కూడా మిగతా మొత్తం పూర్తి చేస్తాం. రింగ్ మెయిన్ పూర్తి అవుతే ఏమవుతుంది? వాటర్ సెక్యూరిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు నేను చెప్పాను కదా, రోజు నీళ్ళు ఇవ్వాలి, 24 గంటలు నీళ్ళు ఇవ్వాలి భవిష్యత్తులో. ఆ పరిస్థితి రావాలి అంటే అబండెంట్ వాటర్ ఇక్కడ కాబట్టి అక్కడ, అక్కడ కాబట్టి ఇక్కడ బ్యాలెన్స్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. అప్పుడప్పుడు నాకు మిత్రులు పెడుతుంటారు, బంగారు తెలంగాణ అంటేదేనా, బంగారు హైదరాబాద్ అంటేదేనా. నేనేమంటున్నా, మీరు దయచేసి హైదరాబాద్ ప్రజలను కానీ రాష్ట్రంలో పట్టణ ప్రజలను కానీ ఆలోచించమని కోరేది. మీ పట్టణం 2014 ఎట్లుండే, ఇవాళ 2023 ఎట్లు, అది చూడండి. ప్రోగ్రెస్ ఉందా? మేము చెడగొట్టినామా? మంచిగా చేసినాం. హైదరాబాద్ ని డల్లాస్ చేస్తామని మా ముఖ్యమంత్రి గారు అంటేనేమో నవ్వుతారు కొంతమంది. ఇలా రజనీకాంత్ వచ్చి చెప్తున్నాడు న్యూయార్క్ లెక్క కొడుతుంది హైదరాబాద్. ఆ రక్షణ శాఖకు సంబంధించిన భూములు ఈ స్వామి, 5 గురు కేంద్ర మంత్రులు, ఒక్కడు కాదు ఇద్దరు కాదు, నేను స్వయంగా పోయి కలిసిన హైవే కట్టి తీరతాం, అది కూడా చెప్తున్నాను. జూబ్లీ బస్ స్టాండ్ నుంచి చామీర్పేట దాకా, బ్యాట్నీ నుంచి కొంపల్లి దాకా రెండు వైపులా కడతాం. మెట్రో కూడా రావాలి అందులోనే, దాంతో పాటు మన ఫ్లైఓవర్ కూడా కావాలి. భవిష్యత్తులో ఒక మాకు సహకరించే కేంద్ర ప్రభుత్వం వస్తే ఈయన పోయి తప్పకుండా మరి ఆల్తోనన్నా సాధించుకోవాలి.